చిత్రసీమ రంగుల ప్రపంచం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ మరీ ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామర్ ఉన్నంత వరకే సర్వైవ్ అవుతుంటారన్న విషయాన్ని దాదాపుగా ఎవరూ కాదనలేరు. ఇకపోతే ఇక్కడ ఉండాలంటే సక్సెస్ అనేది చాలా ముఖ్యం. అలా సక్సెస్ అవడంతో పాటు గ్లామర్ ఉంటే కనుక వారికి అవకాశాలు కలిసొస్తాయి. అయితే అలా సక్సెస్ రావడానికి హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ ప్లే చేయడంతో పాటు స్టోరీలో కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడాలి. అలా స్టోరీ సెలక్షన్ సరిగ్గా చేసుకుంటేనే వారు కొంతకాలమైన చిత్రసీమలో నిలబడతారు, లేదంటే అక్కడే ఆగిపోతుంటారు. అలా సరైన స్క్రిప్ట్ కలెక్షన్ చేసుకోలేకపోయి కెరీర్ మధ్యలోనే ఆగిపోయిన హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మెగాస్టార్ చిరు తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన చిరుత చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ ఆ తర్వాత పత్తా లేకుండా పోయింది. ఈ సినిమా తర్వాత ఈ భామ కుర్రాడు అనే ఫిలింలో ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. కాగా ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇక ఆ తర్వాత ఈ సుందరి కనబడకుండా పోయింది. దివంగత హీరో ఉదయ్ కిరణ్ బ్లాక్ బాస్టర్ ఫిలిం నువ్వు నేనేలో నటించిన అనిత హంసనందిని ఆ తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ లో పొరపాట్లు చేయడం వల్ల తర్వాత కెరీర్ లో హీరోయిన్ గా నిలబడలేకపోయింది. కుర్రకారు ఈ భామ గ్లామర్ ను చూసి ఆమెనే ఫేవరెట్ హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సుందరి ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా వరుస ఫ్లాప్స్ కావడంతో తర్వాత హీరోయిన్ గా కనబడకుండా పోయింది. సీనియర్ హీరోయిన్ రాధా కూతురు కార్తిక, నాగ చైతన్య జోష్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం అనుకున్న రేంజ్ లో ఆడలేదు. దాంతో ఈ భామ కాలీవుడ్ లో రంగం ఫిలిం చేసింది. అది సూపర్ హిట్ అయింది. అయితే తెలుగులో తర్వాత దమ్ము చిత్రం చేసింది, కానీ అది డిజాస్టర్ కావడంతో ఇక ఈ సుందరి హీరోయిన్ గా మళ్ళీ తెలుగు చిత్రాల్లో కనబడలేదు. అను ఇమ్మాన్యుయల్, నందితారాజ్, హెబ్బా పాటిల్ కూడా అంతే. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈడియట్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రక్షిత ఆ పిక్చర్ తో మంచి పేరు సంపాదించుకుంది. ఈ ఫిలిం తర్వాత రక్షిత ఆంధ్రావాల నిజం చిత్రాల్లో కథానాయికగా నటించింది, కానీ పిక్చర్స్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో రక్షిత తర్వాత కనబడకుండా పోయింది. మరో ముద్దుగుమ్మ ఇషా చావ్లా ప్రేమ కావాలి చిత్రంతో మంచి హిట్ అందుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో చాలా పాపులారిటీ సంపాదించుకున్న శాలిని పాండే కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఆ సినిమాతో ఎన్నో అవకాశాలు చేజిక్కించుకోవాల్సిన తాను లాస్ట్ కి 118 సినిమాలో నటించింది. ఆ తర్వాత మహానటి సినిమాలో మెరిసింది, కానీ ప్రయోజనం లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.